అన్యాయాన్ని ఆపడం, మర్యాదగా వాళ్ళనట్లు వాళ్ళకిచ్చాయి. వాళ్ళ పేర్లే రాయలే దీని మీద. ఆహా, దాని మీద నీ పేరు లేదుగా బే. ఆకలి అనేది అందరికీ ఒకటే. నేను చెప్పేది మీరంతా శ్రద్ధగా వినండి. మనం ఆలోచనలు ఆశలు గల మనుషులు. రాళ్ళు రప్పలంకాం, బానిసలం పీనుగులంకాం. తలుచుకుంటే కలిసికట్టుగా మహాశక్తిగా మారి మరో ప్రపంచాన్ని సృష్టించగలిగిన వాడు. అది కనిపెట్టే దివాన్ భానోజీ మనల్ని అణగదొక్కాలనుకున్నాడు. అమాయకంగా జేజేలు పలికే వెర్రె గొర్రెల్లాంటి ప్రజలు తప్ప మనలాంటి వాళ్ళు ఉండటం తమ ప్రభుత్వానికే ప్రమాదం అనుకుని మనల్ని బంధించి ఇక్కడ పారేశాడు. అయితే నిప్పుని గుప్పెట్లో దాచలేరని, వరదగా వచ్చే విప్లవాన్ని ఆపలేరని, దోచుకు తినే పాలకులు కూలిపోతారని మనం నిరూపించాలి. రెట్టింపు పనితోనూ అర్ధాకలితోనూ చావలేక బ్రతికే మనం ఏం చేయగలం? ఆలోచిస్తే చేయలేనిది లేదు, తలుచుకుంటే సాధించలేనిది లేదు. చూడండి, 200 మందికి 100 రొట్టెలు వాళ్ళు పడేసేది ఎందుకో తెలుసా? మనలో మనం కొట్టుకు చావాలని. అదే మనందరం కలిసికట్టుగా ఒక నిర్ణయానికి వస్తే వాళ్ళ కుటిల పన్నాగాన్ని మనం దెబ్బతీయొచ్చు. ఎలాగా? ఒక పూట వాళ్ళు వేసే 100 రొట్టెల్ని మనలో 100 మందే తీసుకుని తింటే, 2వ పూట వేసే రొట్టెల్ని మిగిలిన 100 మంది తింటారు. దీనివల్ల మనలో మనకు దెబ్బలట్లుండవు. ప్రతి వాడు రోజుకి 1 పూటైనా కడుపు నిండా తింటాడు. ఏమంటారు? నిజమే. ప్రతి పూట అంతా దెబ్బలాడుకుని ముక్కలు తినే కంటే ఒక్కొక్క పూట ఒక్కొక్కరు కడుపు నిండటం మంచిది. కానీ విజయబాబు, మనలో మార్పు వచ్చినట్టు గమనిస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. తలలు వంచుకుపోయే అమాయకులు ఆలోచనలతో తలలు పైకెత్తితే పాపిస్టి పాలకులు ఊరుకోరు. ఊరుకోలేక వాళ్ళు మన సర్వనాశనానికి పూనుకుంటారు. అదే వాళ్ళ నాశనానికి నాంది అవుతుంది, నాంది అవ్వాలి. అది ఎలాగో చెప్తాను వినండి. రేపు భోజనం సమయంలో యథాప్రకారం వాళ్ళు మనకు రొట్టెలు విసురుతారు. రొట్టెల కొరకు కుక్కల్లా కట్లాడుకునేవాళ్ళు ఎలా తయారయ్యారండి? నీకు మా అమ్మాయిను గాని నీ కొడుకుకి పెళ్లి చేయాలా? నీ రక్తం ఏమిటి, మా రక్తం ఏమిటి? మాది బ్లూ బ్లడ్, అండర్స్టాండ్? మాతో సంబంధం కలపడానికి నువ్వెంత, నీ బతుకెంత? మళ్ళీ మాట్లాడేవంటే నీ తల తీంచేస్తాను. జాగ్రత్త. బ్లూ బ్లడ్ అని పదే పదే రెచ్చిపోయావంటే ఇప్పుడే చీల్చి నీ రక్తపు రంగేమిటో చూపించేస్తాను. ఇరా, మా మీదే కత్తిస్తావా? మేము అమాయకులుగాను మూర్ఖులుగాను కనిపిస్తున్నావా? నీ సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. ఎవరక్కడ ఎవరక్కడ ఎవరక్కడ? మేము తప్ప ఎవరూ లేరక్కడ. చూడు భూపతి, నువ్వు నా మాట వింటావని, నాతో సంబంధం కలుపుకుంటావని ఇన్నాళ్ల నుంచి నీ పిచ్చి చేష్టల్ని ఓపిగ్గా భరించాను. నిజానికి నేను లేకపోతే నువ్వు లేవు, నీ రాజ్యం లేదు. ఆవేశపడకు, అటు చూడు. ఏమిటి ఏమిటి దారుణం? ఇది దారుణం కాదు భూపతి. నీ బిడ్డనిచ్చి నా కొడుక్కి పెళ్లి చేయకపోతే అప్పుడు అందరి ప్రాణాలు తీసేస్తాను. దాన్ని దారుణం. మన విడిదికొచ్చిన ఖైదీ
ఇప్పుడు లేవదీశాడు. బానిసలందరూ కలిసి తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ కథకి వీళ్ళ కథకి మంగళహారతి అక్కడే పాడేద్దాం. శభాష్ బాడీ గార్డ్, శభాష్. అందమైన ఆడపిల్లల బాడీని రక్షించడమే గాక అణగారిపోయిన అర్భకుల బుద్ధుల్ని రెచ్చగొట్టినందుకు నీకు నా జోహార్లు. గొర్రెలందర్నీ పులులుగా చేసి వెంటేసుకు బయలుదేరావు ఎక్కడికని, ఏమి చేద్దామని చెప్పమంటావా? అధికారం అవకాశం చేజిక్కించుకుని పదవులనేవి మీ బాబుగారి సొమ్మనుకుని దౌర్జన్యపు దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగించే మీలాంటి వాళ్లను పునాదులతో సహా పెకలించి సమాధులు కట్టడానికి బయలుదేరాం. ప్రజల్ని మీ ఆనందం కోసం ఆడుకునే ఆటబొమ్మలుగాను, మీ అవసరాలకు ఉపయోగపడే బలిపశువులుగాను భావించి వాళ్లను సుఖశాంతులతో పాలించడం మాని పీల్చి పారేసి వాళ్లను రక్షించడం మాని భక్షించి వేస్తే దురహంకార నిరంకుశపు జమీందారిని తగలబెట్టి బూడిద చేయడానికి బయలుదేరాం భానోజీ. ఏ ప్రభుత్వమైనా ప్రజల చేత ప్రజల కోసం ఏర్పడాలని, ఏ స్వార్థపరుడికి ప్రజల నెత్తికెక్కి తొక్కే అవకాశం ఉండకూడదని నిరూపించి రామరాజ్యానికి అర్థం చెప్పి ముందు తరాలకి మేము ఒక ఆదర్శంగా నిలవాలని బయలుదేరాం భానోజీ. అందుకే నీలాంటి వాడు ప్రభువుల పాలిట అంటూ రోగము అన్నారు. మీ ఉద్యమాన్ని మొక్కగా ఉన్నప్పుడే నరికేయకపోతే వేళ్లతో పాతుకుపోయి దేశమంతా అల్లుకుపోయే ప్రమాదం ఉంది. అలా అనుకుని మమ్మల్ని ఆపాలని ప్రయత్నించితే ఓడిపోతా. ఆ ఓడిపోయే ఆటలో దాచుకున్న వాటిల్లోంచి ఏ ముక్కను ఎప్పుడెలా విసరాలో ఈ భానోజీకి బాగా తెలుసు. అటు చూడు, నీకు ప్రాణమైన ముద్దుగుమ్మ మాలిని, దాని కుటుంబం. ఆఖరికి నీకు అన్నం పెట్టిన జమీందారును కూడా బంధించావన్నమాట. పాలు పోసేవాణ్ణి కాటు వేస్తే దాన్ని పాము అనాలి, ప్రేమగా పెంచేవాణ్ణి పంజాతో కొడితే దాన్ని పులి అనాలి, అవసరాన్ని బట్టి తల్లిని చెల్లిని అంతం చేస్తే దాన్ని రాజకీయం అనాలి, భోజనం పెట్టిన వాడిని బంధిస్తే వాడిని భానోజీ అనాలి. ఆగు, ఒక్కడుగు ముందుకు వేశావా, ముందు నీ వాళ్ళను అంతం చేస్తాను, ఆ తర్వాత నా బలగం నీ వెనకాలన్న బానిసల మీద పడుతుంది. ఎవరి తలలు ఎన్ని రాల్తాయో చరిత్రకారులు పద్దు రాసుకుంటారు. ఏమంటావు? గతంలో లాగే మళ్ళీ నువ్వు తెలివి తక్కువగా మాట్లాడుతున్నావంట రవీంద్ర. నేను నమ్మిన సిద్ధాంతం గెలిచే రోజు చూడ్డానికి బ్రతికే ఉన్నాను భానోజీ. నా ఆశయానికి రూపంగా, నా అస్త్రశస్త్ర విద్యలకు ఆకారంగా విజయని తీర్చిదిద్ది పంపింది నేనే అని నేను ఎప్పుడో అనుమానించాను రవీంద్ర. కానిప్పుడు జరగబోయే రక్తపాతంలో నీ ఆశయం నాశనం కాబోతుంది. అదే నీ తెలివి తక్కువ. వాళ్ళు వీళ్ళు కొట్టుకుని చంపుకున్నాక నెత్తులు చిందే నేలని, నేలక్కూలిన శవాలని ఎవరేలుకుంటారు? ప్రజలే చచ్చిపోయిన తరువాత నీదైనా నాదైనా ప్రభుత్వం అనేది ఉండి ఏం చేస్తుంది? ఏమిటి నువ్వు అనేది? జన నష్టం లేకుండా గెలుపు నిర్ణయించుకోవటం ఉత్తమం. ఒకప్పుడు నేను సృష్టించిన అతిశక్తివంతమైన పంచభూతాలు నీ దగ్గర ఉన్నాయి. వాటికి మళ్ళీ నేను తయారు చేసిన విజయుడికి బలాబలాల పోటీ ఏర్పాటు చేద్దాం. ఆ పోటీలో పంచభూతాలు గెలిస్తే నీ నిరంకుశత్వానికి నీరాజనాలిచ్చి మేమంతా లొంగిపోతాం. విజయుడే గెలిస్తే నువ్వు నీ అనుచరులు ప్రజాశక్తికి తలవంచాలి. రవీంద్ర, నా చేతిలో ఉన్న 5 శక్తుల ముందు నీ విజయుడు పరాజయం కాక తప్పదు. అది నీ ఓటమి కిందే లెక్క.
विभवादिरक्षरा निवेशने यश्चानश्चर्म शप्रथाः पृथिवे बलसिद्धिरस्तु यासागुन्द्रा जावरुणो जातिमध्ये चक्षानृते अवपश्चञ्जनानाम् मधुश्चुतश्चुतजो जापावकास्तारः पश्यज्ञश्रोता भवन्तु आपो बलसिद्धिरस्तु अग्निं दूतं ऋदेमहे होतारं विश्ववेदसं अस्य यज्ञस्य सुक्रतुं तेजो बलसिद्धिरस्तु तव वाजुरधस्पदे सक्रद्धावाजुरद्भुत आवांस्यावृणेमहे वाजुर्बलसिद्धिरस्तु आकाशात्पतितं तोजं यथा गच्छति सागरम् सर्वदेव नमस्कारः केशवं प्रति गच्छति आकाशबलसिद्धिरस्तु
చంపవలసింది నేను కాదు, నీలాంటి వాళ్ళని, వాళ్ళు నిర్మించిన దుష్ట పాలనా వ్యవస్థని నిర్మూలించాలని ఏనాడో సంకల్పించి అందుకోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మా గురుదేవులు రవీంద్రులే నిన్ను అంతం చేస్తారు. గురుదేవా, ఉచ్ఛిష్టమగ్నిగా ఉమిసి మూడవ కన్ను తెరచి ఉత్తిష్ఠుడై యోగ నిర్విష్ఠుడై కర్మ సంవిష్ఠుడై ప్రళయలయ నిష్ఠుడై లయలోన సృష్టినే ఈ వ్యవస్థని సమాజాన్ని మార్చి నిజంగా విజయుడు అయినవయ్యా. భూపతి గారు, ఏ కాలంలోనైనా ఏ దేశమైనా సుఖశాంతులతో ఉండాలంటే, అందరూ కలిసిమెలిసి బ్రతకాలంటే ప్రజలే ప్రభుత్వం కావాలి. ఏ ఒక్కడో పదవిలో కూర్చుని ఏలటం కాకుండా అందరూ కలిసి సహజీవనం సాగించాలి. అవును బాబు, ఈ నిజాన్ని ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. ఇక నుంచి ఈ శేష జీవితాన్ని ఈ దైవ సన్నిధిలో మీ అందరి మధ్య ఈ పల్లెలోనే గడపదలుచుకున్నాను. నా పితృదేవుడు చిచి, నా పితృదెయ్యము చేసిన పాపము శిక్ష పొందినాడు. నియం తప్పాలని మారిన ఈ సందర్భమున నా భీకర భయానక దుష్ట భాషను మార్చుకునేదాను. ఈ రోజు నుంచి మామూలు భాషతో మామూలు మనిషిగా మీ అందరితో కలిసి బతకాలనుకుంటున్నాను. శుభం. ఇక నుంచి ప్రకృతిలో ప్రతిధ్వనించవలసిన నినాదం ఒక్కటి, ప్రజాప్రభుత్వం వర్ధిల్లాలి. ప్రజాప్రభుత్వం, ప్రజాప్రభుత్వం.